ఇటీవల ఢిల్లీలో జరిగిన ఒక ముస్లిం వివాహం చర్చనీయాంశంగా మారింది. ఆ పెళ్లిలో ఖాజీగా ఒక మహిళ వ్యవహరించారు. కూతురు పెళ్లి కోసం ప్రతి తల్లి చాలా కలలు కంటుంది. సైదా ఆపాను చూసిన వెంటనే నేను చాలా ఆకర్షితురాలనయ్యాను. ఆ మొక్క ఖాజీ అని తెలిసింది. ఉస్లాక్ నిశ్చితార్థం చేసేందుకు ఆమెనే పిలవాలని అనుకున్నాను. మా అమ్మాయి నిశ్చితార్థం తంతును ఆమె మాత్రమే చేయాలని నిర్ణయించుకున్నాను. ఖాజీగా ఒక మహిళ ఎందుకు వ్యవహరించకూడదు? ఒక మహిళ కూడా ఖాజీగా వ్యవహరించవచ్చనే సందేశాన్ని అందరికీ ఇవ్వాలని కూడా మేము అనుకున్నాం. కహీ బాత్ నహీ హై బల్కి యే ఏక్ ఫీమేల్ భీ ఖాజీ హో సక్తీ హై అండ్ వై నాట్. సైదా హమీద్ ఇప్పటివరకు 18 పెళ్లిళ్లకు ఖాజీగా వ్యవహరించారు. సామాజిక అంశాలు, మహిళల హక్కుల కోసం కూడా ఆమె పనిచేస్తారు. ఇస్లాం మహిళలకు వ్యతిరేకమైన భావన చాలా మంది మనసుల్లో ముద్రపడిపోయింది. నిజమైన ఇస్లాం అంటే ఏంటో చెప్పేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇస్లాంలో కూడా అందరికీ హక్కులుంటాయి. నేను మొదటిసారి 2008లో నిఖా చేశాను. అప్పటి నుంచి నిఖాలు చేస్తూనే ఉన్నాను. నిఖా 2008 పఢాయా ఉస్కే బాద్ యే థా కి ఏక్ తరహ సే ఏక్ రిథమ్ మే ఆ గయా. సోషల్ మీడియాలో కొంతమంది ఈ పెళ్లిని ప్రశంసించినప్పటికీ మరికొందరు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న స్పందనలు చూస్తుంటే మాకు చాలా మంది మద్దతిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ ఇస్లాంకు ముప్పు పొంచి ఉందని కొంతమంది భావిస్తున్నారు. కానీ నేను అలా అనుకోవడం లేదు. ఇది వరకు ఇస్లాంకు ముప్పు ఉండేది, ఇప్పుడు లేదు. ఈ విషయంలో ఇంకా ముందుకు ప్రయాణిస్తే ముప్పు నుంచి ఇస్లాం బయటపడుతుంది. ఖాజీగా మహిళలు కూడా పనిచేయవచ్చని జాకియా సోమన్ అంటున్నారు. ఇస్లాంలో పురుషులు ఆధిపత్యం చెలాయిస్తారని, మహిళలు వారి ఆదేశాలను పాటిస్తూ ఉండాలని చాలా మంది అనుకుంటారు. ఖాజీలుగా సాధారణంగా పురుషులే ఉంటారు. 90% మంది ఖాజీలు మహిళల అంశాల పట్ల సున్నితంగా వ్యవహరించరు. ఖాజీలుగా పనిచేసేందుకు మేము 25 మహిళలకు శిక్షణ ఇచ్చాం. పరీక్షలు ఉత్తీర్ణత సాధించాక 25 మహిళలు ఖాజీలయ్యారు. ఎగ్జామ్ లియా జాతా హై ఔర్ ఎగ్జామ్ పాస్ కర్కే కుచ్ 25 ఔరతే హై జో మహిళా కాజీ బనీ హై.